మీకు తెలుసు కదా ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు తెలుసా మీకు ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్యే ఈమెనేనా ఈమె మా అక్క తెలుసు కదా సీతక్క ఈడ ఎమ్మెల్యే సీతక్క మళ్ళీ యాభై వేలతోని సీతక్కను నువ్వు ఎమ్మెల్యేగా గెలిపించాలి భూపాలపల్లి నుంచి భూపాలపల్లి నుంచి ఇరవై ఏళ్ళ నుంచి మీకు అండగా నిలబడి నష్టపోయి మీ కష్టాలలో మీకు అండగా ఉన్న గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోని అమ్మ భూపాలపల్లి నుంచి గండ్ర సత్యనారాయణరావుకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది వీళ్ళ ఇద్దరిని భూపాలపల్లి ములుగు నియోజకవర్గాల నుంచి యాభై యాభై వేల మెజార్టీతో మీరు గెలిపించాలి సిద్ధమేనా సిద్ధమేనా వందలాది మంది యువకుల ఆత్మ బలిదానం ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థుల వీరోచిత పోరాటం తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైంది వచ్చిన తెలంగాణలో రెండు సార్లు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తే పేదల కోసం దళితుల కోసం బలహీన వర్గాల కోసం విద్యార్థుల కోసం నిరుద్యోగ యువకుల కోసం రైతుల కోసం నీళ్లు నిధులు నియామకాలు ఇస్తా అని చెప్పి పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని చెరబట్టి లక్ష కోట్ల రూపాయల ఆస్తులు పదివేల ఎకరాల భూములను ఆక్రమించుకున్నాడు మిత్రులారా పది సంవత్సరాల తర్వాత వెనక్కి మళ్ళీ చూస్తే సాధించుకున్న తెలంగాణలో ఆడబిడ్డలకు ఆత్మహత్యలు విద్యార్థుల మీద అత్యాచారాలు నిరుద్యోగ యువకుల ఆత్మహత్యలు ఉద్యోగ నియామకాలు జరగలేదు రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆదిలాబాద్ కావచ్చు అలంపూర్ కావచ్చు అచ్చంపేట కావచ్చు కొడంగల్ కావచ్చు వరంగల్ కావచ్చు అది బోడుప్పల్ కావచ్చు లేకపోతే హైదరాబాదు నగరం కావచ్చు ఎక్కడ చూసినా అరాచకం నడుస్తుంది అరాచకం తాండవిస్తుంది అవినీతి రాజ్యం ఏలుతుంది ఆధిపత్యం మనల్ని అదుపు పెట్టి మన తల మీద కాలు పెట్టి తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు మిత్రులారా అందుకే ఈరోజు వచ్చిన తెలంగాణను చెరబట్టిన చంద్రశేఖరరావు నుంచి విడిపించడానికి ఇవాళ గాంధీ కుటుంబం సోనియా గాంధీ గారి పరివారం ఈ రోజు మన మధ్యలోకి వచ్చిండ్రు మిత్రులారా అందుకే రాబోయే ఎన్నికలలో జాగ్రత్తగా ఉండాలి ఆలోచన చేయాలి ఈ తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు ఏది మేలు జరుగుతుందో దాన్ని ఆలోచన చేసి తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకోవాలి